ఫ్రెండ్స్ నేను భీమవరం వచ్చానండి పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవడం కోసం సో గైస్ నా పాస్పోర్ట్ అయితే మొత్తం ఫుల్ అయిపోయిందండి మొత్తం పాస్పోర్ట్ స్టాంపులతో ప్రయాణాలు చేసేసి ఎయిర్పోర్ట్లో తిరిగి 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 సో ఫుల్ అయిపోయింది మొత్తం పాస్పోర్ట్ అయితే నేను వన్ ఇయర్ ముందే వన్ ఇయర్ ముందే నేను రెన్యువల్కి అప్లై చేశాను చూడండి ఇది నా పాస్పోర్టే సో చూసారా నామకమే కదా సో వన్ ఇయర్ ముందు నేను పాస్పోర్ట్ రెన్యువల్కి అప్లై చేశాను చేసుకోవచ్చు వన్ ఇయర్ ముందు మీకు ఏదైనా అవసరం ఉంటే పాస్పోర్ట్ రెన్యుల్కి అప్లై చేసుకోవచ్చు సో అయితే పాస్పోర్ట్ రెన్యువల్ పెద్ద మ్యాటర్ కాదు చాలా సింపుల్ మ్యాటర్ అయితే ఈ రోజుల్లో పెద్ద అదే ఎలాగంటే గుర్తుపెట్టుకోండి పాస్పోర్ట్ రెన్యూవల్కి నేను మా ఇంటి దగ్గర నుండి దగ్గర దగ్గరగా ముగ్గురు నలుగురు కలిసి నా మొత్తం ఎవరైనా నలుగురు వెళ్ళాం సో నలుగురిలో నా ఒక్కడికి మాత్రమే పాస్పోర్ట్ రెన్యువల్ యాక్సెప్ట్ చేశారు మిగిలిన ముగ్గురికి యాక్సెప్ట్ చేయలేదు కారణం అని చెప్తాను చూడండి సో ఇది పాస్పోర్ట్ అప్లికేషన్ పాస్పోర్ట్ అప్లికేషను సో అయితే పాస్పోర్ట్ మనకి స్లాట్ టైం ఇస్తారు డే టు టైం ఇస్తారు కదండి టైంకి మినిమం ఒక పదిహేను నిమిషాల ముందే అక్కడ ఉండాలి గుర్తుపెట్టుకోండి నేను అయితే రెండు గంటల ముందే ఉన్నాను లక్కీగా జానం లేదని చెప్పి ముందు పంపించారు నన్ను పని అయిపోయింది అయితే మీ పాస్పోర్ట్ రెన్యూల్ చేసుకునే సమయంలో స్పెషల్లీ ఇండియాలో ఇండియాలో పాస్పోర్ట్ రెన్యూల్ చేసుకునే సమయంలో మీరు ముఖ్యంగా గమనించాల్సిన మీ ఆధార్ కార్డులో మీ ఇంటి అడ్రస్ కానీ ఇంటి పేరు కానీ చూడండి ప్రతిదీ పట్టి పట్టి మరీ చెక్ చేస్తున్నారు ప్రతిదీ చూడండి పట్టి పట్టి ప్రతిదీ టిక్ టిక్ పెడతారు సరే ప్రతీది పట్టుబట్టి మరీ చెక్ చేస్తున్నారు ఏమాత్రం ఇంటి పేరులో స్పెల్లింగ్ తేడా ఉన్నా తండ్రి పేరులో స్పెల్లింగ్ తేడా ఉన్నా నెక్స్ట్ మీరున్న అడ్రస్ కానీ హౌస్ నెంబర్లో జస్ట్ వన్ డేస్ వన్ టూ డేస్ ఉంటుంది కదా అందులో తేడా ఉన్నా కూడా పాస్పోర్ట్ రెన్యూల్ చేయట్లేదు ప్రూఫ్స్ మార్చుకుని అప్డేట్ చేసుకొని రమ్మంటున్నారు సో నాతో వచ్చిన ముగ్గురికి ఇదే సమస్య ఒకరికి ఇంటి పేరు సరిగా లేదు ఒకరికేమో సత్యనారాయణ సత్యనారాయణ ఎన్ఏ లాస్ట్లో ఎన్ఏ ఉంటుంది కదా ఒక అతను సౌదీలో రెండు చేయించుకున్నాడు లాస్ట్లో నారాయణ ఫాదర్ పేరు అనమాట ఫాదర్ పేరు నారాయణ అని ఉంది ఏ లేదు సో ఆధార్ కార్డులో ఏమో సత్యనారాయణ అని ఏ ఉంది సో జస్ట్ పెద్ద రీజన్ కాదు కానీ ఆ రీజన్ చేత అతని అతనికి మళ్ళీ బయటకు పంపించేసి పాస్పోర్ట్ ఆధార్ కార్డులో ఎలా ఉందో అదే పాస్పోర్ట్ లెటర్స్ ఎలా ఉందో ఆధార్ కార్డులో ఆ విధంగా అప్డేట్ చేసుకుని రమ్మన్నారు సో టైం వేస్ట్ కదా సో ఇదే చెప్తున్నానండి ఇదే మీరు గల్ఫ్లో ఉండి పాస్పోర్ట్ రెన్యువల్ చేసిన పెద్ద మ్యాటర్ కదా వెళ్ళారు ఇచ్చేసారు మన పెద్ద ప్రూఫ్స్ పట్టించుకో పట్టింపు పెద్దగా ఉండదు కాదు దిశ కానీ ఇండియాలో ఇప్పుడు రూల్స్ ట్రైట్ అయిపోయింది పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్నారు అంటే ప్రతి అడ్రస్ ఆధార్ కార్డులో అడ్రస్ ఎలా ఉందో పాస్పోర్ట్లో అడ్రస్ అదే విధంగా ఉండాలి సో ఈ విధంగా అడ్రస్ లేదా మీరు గల్ఫ్లో ఉన్నారా ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ పాస్పోర్ట్లో లేదా అలాగైతే మీరు బెస్ట్ మార్గం మీరు గల్ఫ్లోనే రెన్యువల్ చేయించుకోండి గల్ఫ్లోనే రెన్యువల్ చేయించుకోండి కొన్ని ఒక డబ్బులు ఎక్కువైనా కానీ సో మైండ్కి టెన్షన్ లేకుండా రెన్యూల్ అయిపోతుంది పాస్పోర్ట్ ఇండియాలో మీరు చేయించుకోవాలనుకుంటే కనుక ఏ టు జడ్ పాస్పోర్టు మీ ఇంటి అడ్రస్ సర్నేము సో మీ అడ్రస్ ఈ హౌస్ నెంబర్ మొత్తం పర్ఫెక్ట్గా ఉండాలి ఏ టు జెడ్ పర్ఫెక్ట్గా ఉంటేనే వాళ్ళు రెన్యూల్కి యాక్సెప్ట్ చేస్తున్నారు సో నేను నిన్న నిన్న ఈ నిన్న భీమవరం వెళ్ళి సో అప్లికేషన్ ఇచ్చాను ఈరోజు మార్నింగ్ నాకు పోలీస్ ఎంక్వైరీ వచ్చింది అంటే రెన్యుల్ కూడా పోలీస్ ఎంక్వైరీ చేస్తున్నారు సో అందువల్ల గుర్తుపెట్టుకోండి అడ్రస్ ప్రూఫ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే ఇండియాలో రెన్యూ లేదంటే గల్ఫ్లో చేయించుకోండి అదే బెస్ట్ ఓకే బాబాయ్